चलने वालों को चलने। हेलो हेलो अनुआ अनु अनु है ना, इनका वेरे नेम उन्दा मेको अनुहिया అను అంటే ఇంకా వేరేటి పెట్టుకున్నారు కదా, అట్లా ఎందుకు పెట్టుకున్నారు అంటే లవ్ ఫేక్ లవ్ ఇవన్నీ దేంట్లో భయానా? భయాలా అంటే భయలో పెట్టింది ఏం లేదే, లవ్ గురించి ఏం పట్టలేదు. అంటే బ్రోకెన్ హార్ట్ లెక్క పెట్టారు కదా ఇట్లా దేనికి అంటే, అది బ్రోకెన్ అంటే లవ్ కి మాత్రమే కాదు, అటు రిలేటివ్స్ కి ఇటు ఫ్రెండ్షిప్ కి అన్ని దానిలోకి వస్తుంది. ఏమో నాకు తెలిసింది అయితే మీ గురించి అదే అని. లేదు లేదు అన్ని. మీరు ఎందుకు ఇంత అందంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. పెద్ద జోక్ వేస్తున్నావు గానీ అయ్యా మోడల్ కదా నువ్వు. ఇంకా టైం 12 కూడా కాలే. అయ్యా 12 అయితే జోక్ వేయాలా? ఏమో ఇంత పొద్దుగాలనే వేస్తున్నావు కదా. అయ్యా నువ్వు కాదు, మీరు ఎందుకు ఇట్లా మోడల్ అవుతున్నారు నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. మోడల్ ఎవరు మోడల్? నేనా మీరా? మీరు. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సర్చ్ ఆప్షన్ పోతే కథం మొత్తం నావే వస్తున్నాయి. డిఏ వస్తున్నాయి అంటావా? అయ్యో నువ్వు అనకముందు నేనే చెప్తున్నా నావే వస్తున్నాయి. ఓపెన్ చేసాను ఇదే. అవునవును. ఇక అందుకని చిన్న ఇంటర్వ్యూ తీసుకుందామని. అవునా? ఇంకా ఇంటర్వ్యూనే, ఇంకేం వద్దా? క్వాలిటీ ఇంకేమని ఇస్తా ఇంకా ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు. మా డాడీ వచ్చేసి గవర్నమెంట్ ఆర్టీసీ ఎంప్లాయ్, మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్, ఇంకా మా అక్క వచ్చేసి సాఫ్ట్వేర్. మీరు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకే. మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడే కడప. తెలుసా? ఆ తెలుసు. కడప దగ్గర ప్రొద్దుటూరు ఉంటది, అదే అందుకే. అందుకే కడప మొత్తం మీదే నడుస్తుంది. కడపకి వస్తే మోడల్ లేదు. మీకు ఇట్లా రీల్స్ తీయాలని ఇన్స్పిరేషన్ వాళ్ళని ఉన్నారా? ఇన్స్పిరేషన్ అవ్వలేరు నాకు. అంటే ఇట్లా వాళ్ళని చూసి నేను గిట్ట తీయాలని ఏమన్నా ఇట్లా? లేదు లేదు. మళ్ళీ ఎట్లా థాట్ వచ్చింది మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి రీల్స్ తీయాలి అని? ఫస్ట్ అయితే టిక్ టాక్ స్టార్ట్ చేసిన, శాంపుల్స్ కి వీడియో తీస్తుండే, అట్లా అట్లా ఒక వీడియో వైరల్ అయిపోయింది, 700K వచ్చేసింది. ఓకే. దాని నుంచి ఇక టిక్ టాక్ అనేది ఇంకా ఫాలోయింగ్ 300K వచ్చింది. అప్పుడు ఇక నా ఫ్రెండ్స్ అందరు ఇక నన్ను వదిలేసినారు. అంటే నీకు ఫేమ్ అవుతుంటే దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయ్యారు? అవును. ఎందుకు అట్లా? వాళ్ళకి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఈమె వల్ల మనకి, ఎందుకు ఈమెతో మనకి అని చెప్పేసి అందరు సైడ్ జరిగిపోయిన. ఈమె వెనక ఎంత మంది వస్తారు, మనకి ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి సైడ్ జరిగిపోయారు అందరు. అంటే ఇప్పుడు నీతో ఎవరు లేరు? జాయిన్ అయినా కొత్త ఫ్రెండ్స్ కావాలని ఇక్కడికి వచ్చిన. ఓకే. నీకు సపోర్ట్ ఎవరు చేయరు? సపోర్ట్ ఎవరు లేరు. నీ వీడియోలు నువ్వే తీసుకుంటావు, నువ్వే ఎడిటింగ్ చేస్తావు. అవును. అన్ని మీరే చేసుకుంటారు? నీకు ఈ వీడియో ఇట్లా తీ, ఇట్లా మంచిగా ఉంటది, అట్లా చేయి, ఇట్లా చేయని ఎవరు చెప్పేటోళ్ళు లేరా? ఎవరు లేరు. ఒకరి ఆప్షన్ నేను అడగాను అట్లా. ఎందుకు అట్లా? ఎందుకు, నాకు నచ్చింది నేను తీసుకుంటా, నాకు నచ్చితే చాలు. మీ ఫ్యామిలీ సపోర్ట్ గిట్ట లేదా నీకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇట్లాంటి విషయాలు అయితే లేదు. అంటే ఎట్లా, స్టడీస్ మీదనే చేయ అంటారా? స్టడీస్ ఫస్ట్, స్టడీస్ స్టడీస్ స్టడీస్. మీది ఒకటి అర్జున్ రెడ్డి డైలాగ్ వైరల్ అయింది. అవును. దాని వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినాయా? దాని వల్ల ప్రాబ్లమ్స్ అంటే అయినాయి. అంటే ఎట్లా, ఏం ఏ విధంగా అయినా? ఇప్పుడు నీకు బ్రేకప్ అయిందా? బ్రేకప్? బ్రేకప్ అంటే అది ఎప్పుడో కంప్లీట్ అయింది. ఆ ట్రోలింగ్ వల్ల నీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఇంట్లో ఫ్యామిలీకి తెలిసింది ఫస్ట్ ఆ వీడియో వైరల్ అయినప్పుడు. ఇట్లా తెలంగాణ నుంచి మొత్తం ఏపీ వరకు పోయింది అది. ఇట్లా మా బాబా వాళ్ళకి మొత్తం తెలిసిపోయింది. అప్పుడే ఇట్లా వీడియో డిలీట్ చేపించారు గలీజ్ ఉందని చెప్పి. దాని తర్వాత ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయా, దీని వల్ల కొంచెం ఇంట్లో అంత ట్రోల్స్ చేస్తురా, దానికి ఎందుకు తీసేమని చెప్పచ్చు అని చెప్పి. ఆ విషయం వల్ల ఇంకా నీకు ఇంకా బ్యాడ్ నేమ్ వచ్చిందా?
బ్యాడ్ నేమ్ ఏం రాలేదు, కాకపోతే ట్రోలింగ్స్ అనేవి గలీజ్ చేస్తున్నారు అంతే. మళ్ళీ మీరు ఏమైనా చెప్పారా ట్రోలింగ్ వాళ్ళందరికి? ఏం చెప్పాలి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను చెప్తే, నేను ఇప్పుడు నేను చెప్తే డిలీట్ చేస్తారా? అది మళ్ళీ మీరు వీడియో తీసిరు, మళ్ళీ తీసేటప్పుడు మీకు ఈ థాట్ రాలే ఇట్లా అయితే అట్లా అయితే అని? అంత అనుకోలే, అంత వైరల్ అవుతాయి మేము అనుకోలేదు. అంటే ఫస్ట్ అది పెట్టడం వీడియోస్. అవును, ఆ వీడియో తోటే నువ్వు ఇప్పుడు ఫేమ్ అయినావా? ఆ వీడియోతో ఫేమ్ అనని నేను అనుకోను, ఎందుకంటే దాంట్లో ఆ ఫేజ్ వేరు, నా వీడియోస్ ఉన్న ఫేజ్ వేరు. ఎవరు అనుకోరు నేను హెయిర్ స్టైల్ ఎందుకు చేంజ్ చేస్తారు అట్లా? అది నాకు ఇష్టం అట్లా. ఇష్టమా? అంటే షార్టే నాకు ఇష్టం. ఎప్పుడు అట్లానే ఉంచుకుంటారా? అవును. అంటే కొంచెం హెయిర్ వేరే కొంచెం కట్ చేస్తూనే ఉంటారు? అవునవును. ఎందుకు అట్లా? అంతే అంటే లాంగ్ హెయిర్ అని అట్లా నాకు ఇష్టం ఉండదు. అవునా? ఓకే. మళ్ళీ ఇప్పుడు మీకు బ్రేకప్ అయిందా, లవర్ ఉన్నాడా లేడా? లేరు. ఓవర్ లేరు? అసలు నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? లేదు, అస్సలు లేదు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా మ్యారేజ్ చేసుకుంటావు? నేనైతే రెండు చెప్పను, కానీ ఏది ఉన్నా కానీ లవ్ అనేది కావాలి అంతే. లవ్? ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ నేను నీతో మాట్లాడతారా? మాట్లాడతారంటే మాట్లాడతారు, అంటే వాళ్ళకి మనసులో ఉంటది కదా ఇట్లా చేసిందని చెప్పి. మీ ఫ్రెండ్స్ గిట్ట ఎవ్వరు ఇప్పుడు నీ దగ్గరికి వస్తారు? ఎవరు కాల్ గీలు ఎవరు చేస్తలే? ఎవరు టచ్ లో లేరు నాకు. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ లా సైకో అని ఒకళ్ళు పెట్టారు, ఆయన బాయ్ ఫ్రెండ్? కాదు కాదు, ఆయన నా బెస్టీ. బెస్టీయా? ఇట్లానే అందరు అడుగుతున్నారు ఆయన బాయ్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. ఎవరికి రిప్లై ఇస్తలేను నేను. ఆయన వచ్చేసి నాకు 1 మంత్ అయింది పరిచయం అయ్యి అంతే. అంటే ఇప్పుడు అందరూ అట్లానే అంటారు కదా ఓవల్? అట్లా అనుకుంటే మనం ఏం చేయలేం కదా. అట్లా అనుకుంటున్నారని చెప్పేసి మన ఇష్టాలని దూరం పెట్టేయడం ఎట్లయితే చెప్పు. అవును, అది గిట్ట కరెక్ట్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరికి ఏం చెప్తారు? నేనేం రిప్లై అయ్యా, ఎవరు ఇక వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో చేసుకొని అని నాకు తెలుసు నిజం ఏంటిది అని. నాకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయన పిల్లకి తెలుసు. ఓకే, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఈయననే మొత్తం ఇప్పుడైతే. మీకు అందానికి రహస్యం ఏంటిది? రహస్యమా? బాలు హర్బల్స్. ఇంకా ఇంకేం లేదు. మీరు ప్రమోషన్స్ వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఓకే, ఎన్ని అనం వచ్చిన? 1 లక్ష 2 లక్షలు సంపాదించి అంత సీన్ లేదు. నేను పైసలు తీసుకోను. తీసుకోరా? పైసలు తీసుకొని పనే చేయా నేను. అంటే ప్రమోషన్ చేయకు ఇక మళ్ళీ ఎందుకు చెయ్యకు? అంటే మనకు అనేది ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తున్నారు కదా. అంటే ప్రాజెక్ట్ మీకు ఫ్రీగా ఇస్తారా? ఆ ఫ్రీగానే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు అది కూడా పైసలతో వచ్చినట్టే? అవును, మన హ్యాండ్ నుంచి అయితే తీసుకుంటలేను కదా నేను పైసలు. అంటే పైసలు తీసుకుంటలేరు కానీ అది హ్యాండ్ నుంచి వస్తే ఇంకొక హ్యాండ్ నుంచి ఇస్తాను. అది వాళ్ళకి రివ్యూస్ కావాలి కాబట్టి మనకి ఇస్తున్నారు. ఓకే, మీకు క్యాష్ ఇస్తానా మీరు వద్దు అంటారా? వద్దు, తీసుకోను కూడా. తీసుకోరా? అయితే మీకు వచ్చిన క్యాష్ అని నాకు ఇవ్వచ్చు అట్లా చేసేవాళ్ళు. అట్లా చెయ్యను, క్యాష్ వద్దనే కదా నేను. అంటే డైరెక్ట్ నాకు ఫోన్ పే చేపించేసి. ఆహా, అట్లా ఏదైనా పైసలు పైసలే కదా, దేంట్లో ఇచ్చినా. అంటే ఇప్పుడు ఏదైనా పైసలతోటే పని అవుతుంది కదా అట్లా అని. అంటే ఇప్పుడు పైసా అనేది ఇప్పుడు అనుకుంటారు ఆమె పైసలు అడుగుతారా ఇట్లా అని చెప్పి అనుకుంటే. మీకంటే ఒక డ్రీమ్ ఉంటుంది, అది ఏమన్నా ఉన్నదా? ఉంది. ఏంటిది? మా డాడీ నా ముందర కూర్చొని ఒక 5 మినిట్స్ మాట్లాడాలి. అంటే ఇప్పుడు మీ డాడీ తోటి మాట్లాడతలే? మాట్లాడతాడు కానీ మా అక్క ఉంటది కదా ఆమెతో ఉన్నట్లు నాతో ఉండడు. ఎందుకు ఎందుకు ఈ విషయం అయిందని ఉంటలే? లేలే కాదు, చిన్నప్పటి నుంచి ఆయనకి నచ్చని పనులు చాలా చేసిన, అంటే బయట తిరుగుడు, అక్కడ తిరుగుడు, ఇక్కడ తిరుగుడు, అట్లా ఆయనకి నచ్చవు అవన్నీ, అందుకనే మాట్లాడా. ఇప్పుడు మీ డాడీ మాట్లాడితే నువ్వు హ్యాపీ అవుతావు? మస్తు అంటే మస్తు అవుతా. మమ్మీ మాట్లాడుతుందా? ఆమె ఫుల్ సపోర్టర్. అంతేనా? ఏం లేదు, చిన్న మీ మీద ఇంటర్వ్యూ కాల్ తీసాము, మోడల్ కదా ఫేమస్ అవుతున్నావు మస్తు అందంగా ఉన్నావు అని. అమ్మో, ఇంకా కాల్ చేసిన ఏంది మీద ఒకటి ఇన్స్టాలో ఒక పోస్ట్ సేమ్ సమంత లెక్కున్నావు. సమంత? ఇంకా సమంత అనేసినావు? సమంత అయ్యా, నేనేం సమంత లెక్కున్నా, నేను గుమ్మ అయిపోయి. సమంత నాకు రిప్లై ఇచ్చుడు ఏందని నేను ఇంకా షాక్ అయిపోయినా. అయ్యా, సమంతకి అంత తక్కువ ఫాలోయింగ్ ఉంటారా నువ్వు మరి? అంటే ఏమో హ్యాక్ చేయొచ్చు, అందం చూసి హ్యాక్ గిట్ట చేస్తారు. అవునవును, అట్లా. నాకు తెలిసి నీకు స్పెట్స్ ఉన్నాయా? ఏ స్పెట్స్? ఏం లేవు. ఏమన్నా తీసి చూసినావేమో అని అడుగుతున్నా.
చెట్స్ ఉన్నాయి కానీ లోపల ఉన్నాయి, కంటి లోపల ఉన్నాయి. అబ్బో అట్లా మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేద్దామా యూట్యూబ్ లో? ఆ ఓకే ఓకేనా.